కానీ ఇప్పుడు మీకు ఇన్న సినిమాల ఎక్స్పీరియన్స్ ఇంత ఉన్నప్పుడు ఎవరన్నా మీకు కథలు కూడా వినటంలో మీకు ఎంత నాలెడ్జ్ ఉందని తెలుసు నాకు. ఎందుకు సినిమా డైరెక్షన్ చేయకూడదు మీరు? నేను మధ్యలో సినిమా డైరెక్షన్ కోసం అని చెప్పేసి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నా, మొత్తం అంతా బాగా చేసాం. ఒక ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చారు, ముందుకు వచ్చారు వాళ్ళ అబ్బాయిని అని చెప్పేసి అనుకున్నా. కథ అంతా కూడా మొత్తం అంతా బౌండ్ స్క్రిప్ట్ రెడీ, స్క్రిప్ట్ రెడీ. సరే, అనివార్య కారణాల వల్ల ఆయనకి ఆ ప్రొడ్యూసర్ గారికి కుదరక వెనక్కి వెళ్ళింది. అంతే, స్క్రిప్ట్ అయితే రెడీ. అంటే మీరు డైరెక్టర్ అవుతున్నారు అయితే త్వరలోనే? ఈ మరి ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేస్తాను లేదో తెలియదు, స్క్రిప్ట్ ఆయన చేతిలో ఉంది. ఆయన కోసం చేసిన స్క్రిప్ట్? అది అంతే, ఆయన కోసం చేసింది, ఆయనకి ఇచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కొత్తది వెతుక్కోవాలి, స్క్రిప్ట్ తయారు చేసుకోవాలి. కానీ మీకు ధైర్యం ఉందా నేను చేయగలను అనే ఒకటి? అది నాకు చాలా ఈజియెస్ట్ జాబ్ నాకు, ఎందుకంటే ఇంతకాలం ఎక్స్పీరియన్స్ తర్వాత శ్రీ రాజమౌళి గారికి ఉన్న అసెట్ ఏంటంటే అతనికి యాక్టింగ్ రావడం. మిగతా డైరెక్టర్లకి చాలామందికి ఇలా కావాలని చెప్తారు, యాక్ట్ చేసి చూపించలేరు. లేదు, యాక్టర్ దగ్గర నుంచి ఎలా ఎలా చేయించుకుంటే వస్తుంది ఆ ఎక్స్ప్రెషన్ అన్నది చాలామందికి తెలియదు. కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చెప్తారు, చెప్పగలుగుతారు. రాజమౌళి గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, ఒకవేళ మీరు నటించలేకపోయినా మీతోటి ఓహో ఉందా ఓకే కెమెరా పెట్టి అలా చూడండి కనుబొమ్మ ఎత్తండి ఏం కావాలో అవన్నీ తెప్పించేసుకుంటాడు, తనకు తెలుసు మొత్తం అంతా. నేను నటుడిని కాబట్టి నాకు బేసిక్స్ ఆఫ్ డైరెక్షన్ అన్నది తెలుసు కాబట్టి బహుశా ఇంకా టెక్నాలజీ అన్నది అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. అది మళ్ళీ నేను ఒక 30 రోజులు అలా ఐ హ్యావ్ టు గెట్ ట్రైన్. ఇప్పుడున్న టెక్నాలజీ ఇంకో దానికి ఐ హ్యావ్ టు గెట్ ట్రైన్. అదర్వైజ్ మిగతా అంతా బేసిక్స్ అని నాకు తెలిసిందే. అవును, అంటే రాజమౌళి గారితో పోటీ పెట్టుకుంటున్నారు మీరు? రాజమౌళి గారితో పోటీ పెట్టుకోవట్లేదు, నేను అంటుంది నాకు 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 బేసిక్స్ తెలుసు అని చెప్తున్నా. అదే, రాజమౌళి గారు నటుడు కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నేను రాజమౌళి గారికి ఫస్ట్ చెప్పింది ఒకటే, జగన్ నేనంటూ కనుక డైరెక్షన్ చేస్తే నువ్వు విలన్గా చేయాలి అని చెప్పేసి ఇప్పుడు కాదు అప్పుడే చెప్పా. చేస్తానన్నారా? ఎలవయా అని చెప్పేసి అన్నాడు. అంటే ఐ నో హౌ టు గెట్ పర్ఫార్మెన్స్ ఎలా అయితే రాబట్టాలో తెలుసు. నాకు నరేష్ కూడా అడిగాడు, రాజ గారు మీరు డైరెక్షన్ చేస్తా అంటే చెప్పండి నేను ఎప్పుడైనా డేట్లు ఇస్తాను. ఇప్పుడు కాదు, విశాఖ ఎక్స్ప్రెస్ అప్పుడు. అంటే కొన్ని సీన్లు నేనే నరేట్ చేసామండి నరేష్కి. నరేష్ ఈ సీన్ ఇది ఇలా ఇలా, రాజగారు మీరు ఎప్పుడైనా చెప్పండి మీరు మీరు డైరెక్ట్ చేస్తారంటే నేను డేట్లు ఇస్తాను.